నీకు ఎలా ఉంటుంది చెప్పండి, ఇంతకన్నా అదృష్టం ఏంటి చెప్పండి, మనకి ఇంతకన్నా అదృష్టం ఏంటి? కాలానుగుణంగా మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం, మనం సద్వినియోగం చేసుకుంటాం. ఉన్నదేంటో లేనిదేంటో తెలియబడ్డది, విషయాల మీద వ్యామోహం తగ్గింది, విషయాల మీద వ్యామోహం తగ్గింది. నేనే అంతగా మిగలగలుగుతాను, నేనే అంతగా మిగలగలుగుతాను. మరి ఈ ఫెచ్చింగ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. మేము వచ్చే నెల వచ్చే నెల 27 లక్ష్మక్క వచ్చే నెల 27 చెప్పు చెప్పండి. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, ఏ అన్నుళ్ళు తిరగాలని దేవాలయం రావటానికి రోమా రండి, అందరూ తీసుకురామ్మా చక్కగా ఫోన్ చేసి తాయి తీగే ఇద్దరికి బ్రహ్మార్పణంగా హాయిగా బతుకుతాం. ఈ సుఖుతాన్ని వదులుకోకుండా జన్మకు వచ్చాం, మానవ జన్మ. ఈ జన్మను వదులుకుంటే ఇంక ఏ జన్మలోనే ఇటువంటి అవకాశం, ఈ జన్మలో మనకు అన్ని విధాలు ఉన్నాయి కాబట్టి అసలు ఈ జన్మను వదలు అంటే ఆయుద్ధాయం ఉన్నంతసేపు కూడా నేను బ్రహ్మాన్ని అని పరమాత్మగానే మిగిలిన బ్రహ్మాత్మ.